సుల్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా సాగిల పడి నమస్కారము చేసెదా నా మనసార నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము పడి నమస్కారము చేసేదా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మనకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. కీర్తనకారుడు రాసిన 14వ కీర్తన 2వ చరణాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి పరిశీలన చేస్తున్నాడు. ఆకాశమందున్న దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడట. యెహోవా అనే దేవుడు నిన్ను చూచుచున్నాడు. ఈ విషయం మీరు మనసులో పెట్టుకున్నారు. ఆకాశమందున్న దేవుడు మనకన్నీ సమకూర్చాడు. సమకూర్చిన తరువాత మనల్ని స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. ఆయన ఆకాశం నుండి నరులనట పరిశీలన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎందుకు తొంగి చూస్తున్నానంటే అన్నీ నా ద్వారా పొందాక నన్ను వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదు నేను ఇచ్చిన దీవెనలు దానాలు నేను ఇచ్చిన వస్తువులను వెతికేవారు ఉన్నారా? ఆకాశం అందున దేవునికి ఆలోచన వచ్చింది, ఈ నరులు ఎలాంటి వాళ్ళు అంటే ఇచ్చిన వ్యక్తినేమో మర్చిపోతారు, ఇచ్చిన వస్తువునేమో ముచ్చటగా తిప్పి తిప్పి చూసుకుంటూనే ఉంటారు. అది ఆయనకు కొంచెం బాధ అనిపించిందట. కారణం ఏమిటో తెలుసా? నన్ను వెతుకుతారని, నాతో మాట్లాడతారని, నన్ను చూస్తారని, నా సన్నిధిలో నిలుస్తారని, నాతో నేను నడుస్తారని నేను ఆశపడే కదా అన్నీ చేశాను. అయితే నరులు చేసిన పని ఏమిటో తెలుసా? ఇచ్చినవన్నీ పుచ్చుకున్నారట, కానీ చివరికి వాళ్ళు దేవుని వెతకడం ఆపేశారట. ఇది చాలా బాధాకరం. మరి ఈరోజు ఈ మాట విన్నాక మనం కూడా ఆలోచన చేసుకోవాలిగా, మనం దేని మీద మనసు ఉంచాం, దేనిని వెతుకుతున్నాం? ఆయన అంటున్నాడు నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కారణం ఏమిటో తెలుసా? ఇచ్చి వదిలిపెట్టేవాడు కాదట, ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. ఆయన తొంగి చూడగా జీనులు ఎలా ఉన్నారో చదవండి. వారందరూ దారి తొలగి ఎంత చేసిన దేవుడు ఎదుట ఈ ప్రజలట కృతజ్ఞతతో లేరట, కానీ ఎలా ఉన్నారు? బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఇంకో మాట కూడా రాశాడు, మేలు చేసేవాడు లేడు. ఆయన అక్కడి నుండి తొంగి చూసినప్పుడల్లా వీళ్ళలో ఎవరైనా మేలు చేసేవాళ్ళు ఉన్నారా? నేనేమో వారికి మేలు చేయాలి, వాళ్ళు మాత్రం మరొకరికి మేలు చేయరు. నేనేమో పరిశుద్ధంగాన్ని సమకూర్చి ప్రాణం పెట్టాలి, కానీ వాళ్ళెవరో తెలుసా? చెడుతనం వెంటే పరిగెత్తుతారు, కానీ పరిశుద్ధతను వెతకరు. ఎంత దారుణమైన నేరారోపణ. మరి ఈ రోజున ఈ మాట నిన్ను గురించి ఒకవేళ అంటే నీ సమాధానం ఏమిటి? రోజుకి 10 సార్లు ప్రార్థన చేసి నాకు మేలు చేయ్యా, నా పిల్లలకు మేలు చేయ్యా అని అడుగుతున్నాగా. అడిగే మనం ఇతరులకు ఎందుకు మేలు చేయటంలా? అయినా దేవుడు అంట ఇంకా ఓపికగానే ఉన్నాడు. తర్వాత వాక్యం చూడండి, వారు ఎలాంటి వారంటే యెహోవాకు ప్రార్థన చేయక ప్రజలకి ఒక నియమం నియమించాడు. ఏ నియమం తెలుసా? మీకు ఏదైనా ఇస్తాను ప్రార్థన చేసుకుని తినండి. ఆమెన్ అంటారా? ఆయన అంటాడు కదా, నేను మీకు ఇచ్చిన దానికి కృతజ్ఞతాస్థుతి చెల్లించి తినండి, వందనాలు చెప్పి తినండి, ప్రార్థన చేసి తినండి, అది మీకు దీవెనకరంగా ఉంటుంది. ఇప్పుడు వీడు చేసిన పని ఏమిటో తెలుసా? ఆయన తొంగి చూస్తా ఉన్నాడట, కానీ జరిగింది ఏమిటంటే మొదటిదేమో చెడిపోయారట, రెండవది ఏమిటో తెలుసా? ఇతరులకు మేలు చేయకుండా ఎంతసేపు కీడు చేయడానికి అలవాటు పడ్డారట. మరో విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? వారు మనుషుల్ని మింగడం మొదలుపెట్టారట. దాని అర్థం ఏంటంటే నరులను నరులుగా బ్రతకనివ్వకపోవడం, వాళ్ళని క్షేమంగా ఉండనివ్వకపోవడం, వాళ్ళ క్షేమాన్ని మింగుతాం, వాళ్ళ మంచితనాన్ని మింగుతాం, వాళ్ళ ప్రేమను మింగుతాం, అసలు వాళ్ళు అంటూ అడ్రస్ లేకుండా ఉండేట్టుగా మనం మింగే పనిలోనే ఉంటూ ఉన్నాం. ఈ శుభవేళైనా ఈ మాటలు విన్నాకైనా ఆకాశమందున దేవుడు తొంగి చూస్తున్నాడుగా. తొంగి చూసే దేవుని ఎదుట నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు?
కనుక ఈరోజు ఈ మాట విన్నాక నీకు ఒక ఆలోచన కలగాలి. ఏమిటి ఆలోచన? నేను ఇక చెడుతనమును వెతకడం ఆపుతాను, నా జీవం కలిగిన దేవుననే వెతుకుతాను. మరో నిర్ణయం ఏమిటో తెలుసా? ఇక మీదట నాకు మేలు చేయని ప్రభువుని అడిగినట్టుగాని చేతనైనంత వరకు ఇతరులకు నేను మేలు చేస్తాను. మూడవది ఏమిటో తెలుసా? ఆహారం ప్రార్థన చేయకుండా మింగాక ప్రార్థన చేసుకునే తింటాను, ఇక మీదట జనాల్ని వాళ్ళ మంచితనాన్ని వాళ్ళ క్షేమాన్ని నేను మింగను. ఆమేన్. మరి ఈ రోజున ఎందుకని ఇతరుల మీద బురద జల్లి వాళ్ళ పవిత్రతను నమ్మకత్వాన్ని యథార్థతను మింగివేస్తున్నా? ఇది చెయ్యకూడని నేరం ఆకాశమందున దేవుడు తొంగి చూస్తున్నాడు. జాగ్రత్త, ఇక మీదట మన ప్రవర్తనను మార్చుకుందుమగాక. నువ్వు ఇలా ప్రవర్తించావా? నాలుగు కార్యాలు: ఒకటి చెడుతనం, రెండోది మేలు చేయకపోవడం, మూడవది ప్రార్థన లేకుండా ఆహారం తినటం, నాలుగోది జనానికి మంచి జరిగితే అదంతా ఆలోచించలేక దాన్ని మింగేయటం. ఎంత చేసినా దేవుడు ఓపిక పట్టాడట. చదవండి ఆ వాక్యాన్ని. ఆరో వాక్యం: బాధపడు వారి ఆలోచనను. బాధల్లో ఉన్నవారిని తృణీకరించాలంటే మన తర్వాత కష్టం వచ్చిందా, అయ్యో పాపం వాళ్ళకి బాధ వచ్చిందే అనే మాట మనం నోడుతోనైనా బలకాలి. మనమేముంటుంది తెలుసా? చేశారు కనుక అనుభవిస్తున్నారు. అది మన అంటే అర్థం ఏంటంటే, మీరు చేశారు కనుక బాధపడే వాళ్ళని ఎప్పుడు తృణీకరించకండి. వాళ్ళకి బాధ ఎవరి వలన వచ్చింది? తప్పు వలన వచ్చిందో, మేలు వలన వచ్చిందో, పొరపాటున వచ్చిందో, ఒకవేళ వాళ్ళు అనుకోకుండా అందులో పడిపోయారని ఆలోచించాలి తప్ప. బాధపడేవారిని తేలిగ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఆకాశం ముందున దేవుడు చూస్తున్నాడు. ఈ మనసు నీకు ఎప్పుడు ఉండాలి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు గనుక ఇక మీదట నా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగిన వ్యక్తిలాగా నేను బ్రతుకుతాను అనే ఒక తీర్మానం ఈ రోజున మీరు చెయ్యాలి. ఎందుకు అంటే దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. ఆయన వంగి చూస్తున్నాడట. మంచి చేసేవాళ్ళు ఉన్నారా? మీరు చేసేవాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసుకుని ఆహారం మింగేవాళ్ళు ఉన్నారా? ప్రజలను మింగకుండా వాళ్ళని పొగిడేవాళ్ళు ఉన్నారా? నిత్యంగా బాధల్లో ఉన్నవారిని తృణీకరించకుండా వాళ్ళని ఆదరించేవాళ్ళు ఉన్నారా? ఆయన తొంగి చూస్తున్నప్పుడు ఆ యోగ్యమైన లిస్టులో నీ పేరుండునుగాక. ఎంత చేసినా ఆయన ఏం చేస్తున్నాడు చదవండి. అయినను యెహోవా వారికి ఏమై ఉన్నాడు? ఎంత బుద్ధి తక్కువ పనులు చేసినా, ఎంత నీచమైన పనులు చేసినా, ఎంత బాధాకరమైన అనుభవాలు కలుగ చేసినా, మన జీవిత అనుభవాలలో ఆయన ఇంకను ఆశ్రమగానే ఉన్నాడు కానీ తృణీకరించాలి. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఎందుకు పరిశీలన చేస్తున్నాడో తెలుసా? రేపు తీర్పుకు పిలుస్తాడు, రేపు గ్రంథాలు విప్పబడతాయి. అక్కడికి వెళ్ళాక చరిత్రలో తిరగరాయబడినవన్నీ బయటకు వస్తాయి గనక అప్పుడు నిన్ను నిలబెడతాడు గనక. యెహోవా వంగి చూస్తున్నాడు, యెహోవా పరిశీలన చేస్తున్నాడనే జ్ఞానం, జిజ్ఞాస నీకును కలుగునగాక. ఆయన వివేకం కలిగిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అంటే వివేకం కలిగిన వాడు జీవితాన్ని సరిచేసుకుంటాడు. అట్టి అనుభవంలో ఉండాలి అని బైబిల్ లేఖనం చెబుతానే ఉంది. ఆయన ఎవరి కొరకు వంగి చూస్తున్నాడు? వివేకం కలిగిన వారి కొరకు వంగి చూస్తున్నాడు. 101:6 చదవండి ఆ వాక్యాన్ని కూడా. నా యొద్ద నివసించునట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను పరిశీలన చేస్తున్నాను, కనిపెడుతున్నాను. ఆయన ఏమన్నాడో తెలుసా? నా యొద్ద నివసించునట్లు. నువ్వు మంత్రి దగ్గర నివసించావు, మహాముక్కోపుల దగ్గర ఉద్యోగం చేశావు, ఓ రకంగా చెప్పాలంటే చమత్కారులతో కూడా నువ్వు నడిచావు, భయంకరంగా అసూయపరులతో కూడా కాపురం చేసి ఉండొచ్చు, భయంకరంగా విచ్చలుడిగా వ్యవహరించిన వ్యక్తులతో కొనసాగి ఉండవచ్చు. కానీ ఇప్పుడేమంటున్నాడు తెలుసా? నా యొద్ద నివసించడం అనేది ఒక ముఖ్యమైన విషయం. ఈ మాట కొంచెం ఆగి ఆలకించాలిగా. ఈ రోజున దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేను తొంగి చూస్తున్నా ఎవరిని? రెండవది అట నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడట. వాళ్ళు ఎక్కడ నివసించాలి? నా యొద్ద నివసించుకున్నట్లు. దేవుడేమంటున్నాడు తెలుసా? నా దగ్గర కదా మీరు నమ్మకంగా నిలబడాల్సింది. రాజు అంటున్నాడు, నా యొద్ద నమ్మకమైన వారు కావాలి, నా యొద్ద నిలుచున్నట్లు, నివసించునట్లు. ఎంత చక్కగా రాసిందండి ఆ మాట. మరి ఈరోజు ఈ మాట విన్నాక దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా పయనం చేస్తున్నామా? దేవుని దగ్గర నమ్మకస్తులు అయితే ఇక తిరుగులేదు. బైబిల్లో కొంతమంది గురించే దేవుడు సాక్ష్యం చెప్పాడు. నా ఇల్లంతటిలో మోషే
నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రులు యేసుని గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం చెప్పాడు, నా ఇల్లంతర మీద ఆయన నమ్మకస్తుడు. ఎంత చక్కని మాట రాయబడిందండి, దేవుడు ఇప్పుడు నమ్మకస్తుని కోరుకుంటున్నాడు. బజార్లో ఉన్న నమ్మకస్తుడు కాదట, నా సన్నిధిలో నా యొద్ద నివసించే నమ్మకస్తుడు. మనం దేవుని దగ్గర ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నాం, దేవుని దగ్గర ఎంత యథార్థవంతులుగా ఉంటున్నాం. ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తాడట, నా సన్నిధిలో ఉన్నారు కదా వీళ్ళంతా నమ్మకస్తులేనా. ఆ నమ్మకత్వాన్ని మనం నిరూపించుకోగలగాలి. ఆయన చాలాసార్లు మన నమ్మకత్వానికి పరీక్ష పెడుతుంటాడు. విస్తారమైన సొమ్మును నీ కళ్ళ ఎదురు పెడతాడు. కళ్ళ ఎదురు పెట్టగానే నీ నమ్మకత్వం అక్కడ నిలబడాలి. విచిత్రం ఏంటి తెలుసా, మనసు ఆశిస్తుంది, కోరిక ఊరేగిస్తుంది, మన ఆలోచనలు తొందర పెడతాయి. ఇంతగాని మనం సొంతం చేసుకుంటే మనము మన పిల్లలు క్షేమంగా ఉంటాంగా. ఈ ఒక్క మాట ఒక్క పలుకు పలికితే ఎంత రాబడి రాబోతుంది, వాళ్ళతో ఈ చిన్న సహవాసం చేస్తే మనకెంత మహిమ కలుగుతుంది అంటూ దేవుడు కనిపెడతా ఉంటాడు నమ్మకస్తుడేనా అని. మొదటిది విస్తారమైన సొమ్ము ఇచ్చి వాటి మధ్యలో నిన్ను నిలబెడతాడు. నిలబెట్టిన రోజున నీ నమ్మకత్వం కనబడాలి, వాటి మధ్యలో నీ నమ్మకత్వం కనబడాలి. మీరు బైబిల్ లేఖనాల ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే విస్తారంగా సౌఖ్యమైన సుఖమైన ఆస్తులైన అంతస్తులైన దేవుడు ఇచ్చాడు అంటే నువ్వు అనుభవించడానికే కాదు, దాని ద్వారా నిన్ను పరిశీలన చేస్తున్నాడు. పరిశీలించినప్పుడు నీలో లోపం కనపడింది అనుకో, యథార్థత లేకపోయింది అనుకో, జరిగేదేమిటి, దేవుడు కొన్నిసార్లు కొన్ని ఈవులు మనకిస్తాడు. ఆ ఈవులు నమ్మకంగా వాడాలి. కొన్నిసార్లు ఇతరులకి జ్ఞానవాక్యాన్ని బోధించే ఒక తలాంతి ఇస్తాడు. కొన్నిసార్లు అనేకుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడే కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ చేశాక దేవుడట, ఈ సేవకుడికి 4 వరాలు ఇచ్చాను కదా, ఇందులో నమ్మకంగా ఉన్నాడా? మొదట్లో సేవకుడైనా విశ్వాసులు నమ్మకంగానే ఉంటారు. కొంతకాలం బిగిశాక ముదిరాక ఏమనుకున్నా, నేను ప్రార్థన చేశాను మీకు తెలుసో తెలియదో, అసలు అక్కడ ఉన్న వాళ్ళ వల్ల ఎవరి వల్ల గల నా వల్లనే జరిగింది, దేవుడు కార్యం చేశాడు. దేవుడు నెమ్మదిగా చూస్తాడట. ఎందుకని, ఇచ్చిన దాంట్లో కృతజ్ఞత కలిగి ప్రభువా యోగ్యత లేను నన్నేనా, నువ్వు వీరు ఆ విధంగా వాడుకున్నా మహిమ నీ కలుగునగాక అని అంటాడేమో అని ఆయన చూస్తే, కొంతకాలం నా నేనా నిమిత్త మాత్రుని, అయ్యో నన్ను అనబాకండి, కొంతకాలం అయ్యాక తన పేరు మైకులో చెప్పకపోతే ఎంత కంగారు పడిపోతాడు. అంటే తన జీవితంలో నమ్మకత్వాన్ని ఎలా కోల్పోయాడు. మనం మరుగై ఉండాలి, దేవునికి మహిమ కలగాలి, అది దేవుని చిత్తం. దేవుడు అందుకు నీకు వరాలు ఇచ్చాడు, విస్తారమైన సొమ్ము ఇచ్చాడు. దానిలో మనం చేయాల్సింది ఏమిటో తెలుసా, నేను ఎంత తినలేను కదా, కనుక నాకు ఇచ్చినంతకు వందనాలయ్యా, దీనిని నీ భాగం నీకిస్తాను, ఇదిగో పేదవాళ్ళకి సాయం చేస్తాను, అనాథలు ఉన్నారు సహకరిస్తాను, బతికున్నంతకాలం ఈ ఇచ్చిన సొమ్మును పరలోకానికి మార్చుకుంటాను. మరి ఈ రోజున అందులో నమ్మకస్తుడిగా ఉండాలిగా. దశమ భాగం కానీ కానుకలు కానీ, అలాగే విధవలను ఆదరించడం కానీ, బట్టలు లేని వ్యక్తులు కనపడుతుండే వాళ్ళ సాయం చేయడం కానీ, రోగులైన వారికి చేతులు విప్పడం కానీ, ఇవన్నీ చేస్తావని చేతి నిండా నీకు ఇచ్చాడు. కానీ నీవెంత నమ్మకస్తుడిగా ఉంటున్నావు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఆస్తిలో నమ్మకత్వం, ఇచ్చిన వరాల్లో నమ్మకత్వం, దేవుడిని కొన్నిసార్లు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ మాట కూడా వినాలి. ఆ బాధ్యతల్లోనట మనం స్వార్థాపేక్ష లేకుండా ఆయన పని పూర్తి చేయగలగాలి. దీనికి ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, దేవునికే మహిమ కలగాలి తప్ప మనకు కలగకూడదు. ఈరోజును బాగా ఆలకించండి, మనము ఎవరి ఎదుటి నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్ రాసింది కదా, నా యొద్ద నివసించుటకు నమ్మకస్తులను నేను ఎన్నుకుంటున్నాను, వారి కొరకే నేను తొంగి చూస్తున్నాను. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నిజంగా దేవుడు తొంగి చూస్తున్నాడుగా, నమ్మకస్తుల కొరకు తొంగి చూస్తున్నాడు. ఎంత తేటగా వాక్యం వినబడుతుంది. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో మనం దేవుని పక్షాన ఎలా నడుస్తున్నాము, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాము. ఈ రోజున తొంగి చూస్తున్న దేవుని ఆ కనుదృష్టిలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు. ఈరోజైనా మన జీవితాన్ని సరిచేసుకునేట్టుగా తొంగి చూసేవాడు నన్ను కూడా చూస్తున్నాడు అనే ఒక ఆలోచన కలిగి, వాక్య విషయం కానీ, తలాంతుల విషయం కానీ, బాధ్యత విషయం కానీ, ప్రేమించడంలో కానీ, ఆయన చేసే ఏ కార్యక్రమంలోనైనా
ఆయన సన్నిధిలో నీవు నమ్మకస్తుడిగా కనబడుదువుగాక. మూడో మాట కూడా చెబుతాను, ఆయన తొంగి చూస్తున్నాడట ఎవరి కోసం? బైబిల్లో ఓ చరిత్ర జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళతాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో అతడు చాలా నమ్మకస్తుడు. అతను ఏమంటాడో తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళి కేక వేశాడు. ఏమని? మహారాజా, మీకో మాట చెబుతున్నాను, యెహోవా జీవం తోడు, నేను యవ్వన సందులో నిలబడి ఉన్నాను, ఆ దేవుని పేరట చెబుతున్నాను, వర్షమైనా చినుకైనా మంచైనా పడదు 3.5 సంవత్సరాలు. ఖచ్చితంగా చెప్పాడు. మరో విషయం ఏంటి తెలుసా? ఆ తర్వాత దైవజనుడు కొంచెం ముందుకు వెళ్ళాక దేవుడు వచ్చి, ఏలియా, రాజభవనాలు వదిలిపెట్టు, ఊరి వెలపల వాగుంది, వాగు దగ్గర నువ్వు చెట్టు కూడా ఉండదు, అక్కడే ఉండు. మారు మాట్లాడకుండా దైవజనుడు అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాగులో నీళ్లు తాగడానికి ఇష్టపడ్డాడు. నీరు లేకపోయినా నీడ లేకపోయినా ప్రభు చెప్పినట్టు ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ దేవుడు ఎంత నమ్మకస్తుడో తెలుసా? రాజుగారింట్లో భోజనాన్ని కాకులతో తీసుకొచ్చి చేతిలో పెట్టి పోషించాడు. అది కూడా ఆయన అనుభవిస్తూ వచ్చాడు. అంటే తన జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినా తన జీవితంలో నేను దేవుని కొరకు బ్రతకాలి. ఇతరు ఎవరు అంటే దేవుని మాట చెప్పడమైనా దేవుని చెప్పింది చేయడమైనా రోషం కలిగిన వాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక విధవరాలింట్లో తీసుకువెళ్ళాడు. విధవరాలింట్లో బతుకుతుంటే అందరూ అనే మాట ఏమిటో తెలుసా? అంత గొప్ప సేవకుడు, ఆ విధవరాలు బతికిస్తుంది, ఆ విధవరాలు బతికిస్తుంది, ఆ విధవరాలు బతికిస్తుంది, ఆ నింద తట్టుకోగలమా? ఆమె పోసి ఆమె ఎంత, ఆమె పిల్లవాడు ఎంత, ఇంత రొట్టితో బతుకుతున్నారా? ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఎంతకాలం ఆమె పోషించిందిగా. మనం కొన్నిసార్లు ఎవరైనా మన మీద నిందలుగా కానీ తేలిగ్గా మాట్లాడితే తట్టుకోగలమా? తట్టుకోలేము. కానీ తట్టుకోలేకపోయినా పౌరుషం వచ్చేస్తుంది. కానీ ఆ దైవజనుడు ఏం మాట్లాడలా, వాడు ఎలా మాట్లాడుకున్నా వాళ్ళ ఆశీర్వాద కొరకే నేను ఉంటాను, ఈ ఇంటి క్షేమం కొరకే నేను ఉంటాను. ఒక దైవజనుడు ఇప్పుడు తీర్మానం నిందలకు లొంగిపోడు, అనేక మంది బురద తల్లినా కంగారు పడిపోడు. దైవజనుడు ఎవరు నడిచినా ఆ మార్గంలో అనేకులు బురద జల్లుతూనే ఉంటారు, చెడ్డగా మాట్లాడుతూనే ఉంటారు, వ్యతిరేక మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు చూసినా ఆ దైవజనుడా అనేవాళ్ళు ఉంటారు. కారణమా? ఈయన రాజుగారి ఆస్థానంలో మాట్లాడే మహాశయుడు అండి. ఇవాళ బతకడానికి విధరాలే, ఆ విధరాలు పోషిస్తే కానీ బతకలేకపోతున్నాడు. యేసు ప్రభు సృష్టికర్తే, దయ్యాల అధిపతి నువ్వేగా అనలా ఇన్ని విచిత్రం ఏంటి తెలుసా? ఇక్కడ కాదయ్యా, నువ్వు నీ శిష్యుల దగ్గరికి వెళ్ళి చేసుకో అని అంటూ ఎంత తేలిగ్గా మాట్లాడారు. కానీ నిలిచినవాడు, నమ్మకంగా రోషంగా బ్రతికినవాడు, ఆఖరి వరకు మన ప్రాణం కొరకు విడుదల చేయాలని రక్తం చిందించడానికి నడిచిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో మనం గుర్తుపట్టాలి. ఆ తర్వాత విధవరాలింట్లోంచి వచ్చాడా? ఇక ఆ తర్వాత రాణిగారి ఉత్తరానికి కూడా బెదిరిపోయాడు. బెదిరిపోయినా చెట్టు కింద చావైనా కోరుకున్నాడు. అతను ఆశయంలో తెలుసా, చంపితే నువ్వే చంపు, నేను నా శత్రువుల చేతిలో చావకూడదు. ఒకరోజున దేవుడు వచ్చి అతగాడితో మాట్లాడుతున్నాడు. చదవండి బైబిల్ లేఖనంలో రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని చదువుదాం. అందుకతడు ఇశ్రాయేలు వారు, చూడండి, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి బలిపీడమును పడగొట్టి నీ ప్రవక్తను ఖడ్గం చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడనై అందరూ ఒకసారి ఆమేన్ అనండి. ఇక్కడ రాయబడిన కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వింటారు. ఇదిగో, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేశారు, నీ బలిపీఠాన్ని పడగొట్టారు, ప్రవక్తల్ని ఖడ్గం చేత చంపారు. 3 విపత్తులు వచ్చాయి. మొదటిది ఏమిటో తెలుసా? దేవుని నిబంధన త్రోసివేశారు, బలిపీడను ముక్క చెక్కలు చేసి ప్రార్థన లేకుండా చేశారు, భక్తుడని బయలుదేరితే ఖడ్గం చేత చంపారు. ఎంత కిరాతకం ఎక్కడ జరుగుతుంది? బయటేమో అహావ అనే రాజు, యజబేల్ అనే రాణి వీరంగం చేస్తూ విచ్చలుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. నాకు నెమ్మది లేదయ్యా, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ఎటు చూసినా వ్యతిరేకమే, అయినా నేను రోషంగా నీ కొరకు నిలబడుతున్నాను. దేవునికి మహిమ కలుగునేగాక. ఏమండి రోషం కాకపోతే వర్షం పడదని తెలిసినాక బలిపీఠం కట్టి ఆ బలిపీఠాన్ని నీడతో తడిపేశాడు. నీడతో తడిపేసి నేను ప్రార్థన చేస్తానంటాడు. పొడి బలిపీఠం తగలాడే రోజులు లేని ఈ రోజులలో తడిసిపోయిన బలిపీఠం ఎట్లా మండుతుంది? ఇతను రోషం ఎంతవరకు తెగించింది? ఈ రోజున మనం కూడా ప్రార్థన చేస్తాం. అన్నీ అనుకూలంగా ఉంటే ప్రభువుని చిత్తమైతే దయచేయి ప్రభువుని ప్రార్థన చేస్తాం.
కానీ తడిసిపోయిన బలిపీఠం పండించు అని అడగలవా? ఈరోజున బాగా చదువుతున్నాను, ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, జరగవు, అయ్యేది కాదు, అంతా అయిపోయింది అనుకున్నప్పుడు రోషం కలిగిన వ్యక్తిలాగా ప్రార్థన చేయగలుగుతున్నావా? దానియేలు అంటాడు కదా, శాసనం చేసేసాడు రాజు, శాసనం చేశాక జరిగేది ఏమిటిక? పొరపాటున రద్దు కాదు, అయినా ఇట్టి సమయంలో నేను మోకరిస్తాను. ఆమేన్. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, రోషం కలిగిన వాళ్ళ సంఘంలో లేపబడాలి. ఆయన తొంగి చూస్తున్నాడట, ఈ సంఘంలో రోషం కలిగిన వాళ్ళు ఉన్నారా? రోషం కలిగిన తల్లి భయంకరమైన చట్టాలు చేయబడితే పెట్టి చేసి సిద్ధంగా ఉంది. తడిసిపోయిన బలిపీఠం కొరకు రోషంగా ప్రార్థన చేశాడే, లేఖనాలు ఎంత తేడాగా కనబడుతున్నాయి. రోషం కలిగిన దానియేలు చట్టం చేసినాక ప్రభుత్వం సంతకం పెట్టాక అది మారదగా, కానీ నేను పరలోక ప్రభుత్వం కింద ఉన్నాను, ఆ పరలోక ప్రభుత్వం కింద నేను ప్రార్థన చేస్తాను, ఈ లోకపు రాజుగారు సంతకం పెట్టిన శాసనం వేరు, నేను ప్రార్థన చేస్తే పరలోకమందున దేవుడు తన చట్టం మొదలు పెడతాడు. ఎంత రోషంగా ప్రార్థన చేశారండి. అందుకే రోషం కలిగిన నేను ఒక్కడనే మిగిలాను. ఈరోజున ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఆయన తొంగి చూస్తున్నాడు, నిన్ను తొంగి చూస్తావన్నాడు, నిన్నే తొంగి చూస్తావన్నాడు, రోషం కలిగి బతుకుతామేమని తొంగి చూస్తున్నాడు, వివేకం కలిగి బ్రతికుంటామేమని తొంగి చూస్తున్నాడు, నమ్మకస్తుడిగా బ్రతుకుతావేమని తొంగి చూస్తావన్నాడు. మరి ఈ రోజున నువ్వు ఎలా ఉన్నా ఆకాశమందున దేవుడు తొంగి చూస్తున్నాడు. ఎవరైనా నమ్మకస్తులు కనపడతారా? ఎవరైనా వివేకం కలిగిన వాళ్ళు కనబడతారా? బైబిల్లో ఈ మాటలకు నువ్వు సమాధానం చెప్పాలిగా, నేనున్నాను, నేనున్నాను, రోషంగా ప్రార్థన చేస్తాను, నేనున్నాను, వివేకం కలిగి ప్రవర్తిస్తాను, నేనున్నాను, నా దేవుని పాదాల దగ్గర యథార్థవంతుడిగా నమ్మకస్తుడిగా నేనుంటాను అని మీరు తీర్మానం చేసి చూడండి. మీ మనుగడ ఎంత మలుపు తిరుగుతుందో, దీవెనలు ఎంత పరంపర గవిని తెరవబడినట్లుగా, పరలోకం విప్పబడినట్లుగా దీవెనల పరంపర నీ మీద నీ పిల్లల మీద కుమరించబడిన గాక. అపొస్తలుల కార్యం 13:22 చూద్దాం. మరియు ఆయన, నేను యెషయి కుమారుడనైన దావీదును తొంగి చూచాను, నేను కనుగొంటిని, నా కంటికి ఒకతను కనపడ్డాడు, నేను తొంగి చూచాను, నాకు ఒకడు కనపడ్డాడు. అయితే ఎవరిని కనుగొన్నాడట? చదవండి ఆ మాట. అతడు నా ఇష్టానుసారుడైన మనిషి, నా ఆలోచన ప్రకారం నడిచేవాడు, నా హృదయం ఎరిగినవాడు, నేను ఏం చెయ్యాలనుకుంటే అది చేసి చూపిస్తుంటాడు, నాకు ఏది ఇష్టమో అదే జరిగిస్తుంటాడు, నేను ఏది తలస్తానో గమనిస్తాడు, దాని కొరకే ప్రాణాలిస్తాడు. నేను ఒకనని కనుగొన్నాను. అట్టి వానికి నేనేం చేస్తానో తెలుసా? కృప అనుగ్రహించడం కాదు, శాశ్వతమైన కృప అనుగ్రహించబోతున్నాను. దావీదు అన్నమాట, నా కృప నీకేమవబోతుంది? శాశ్వతమైన కృప. శాశ్వతం అంటే నిరంతరం. శాశ్వత జీవం ఇచ్చాడు, శాశ్వత సింహాసనం ఇచ్చాడు, శాశ్వతంగా ఉండే జ్ఞానం ఇచ్చాడు, పట్టణం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, కృపనిచ్చాడు. ఈ రోజున కొంతకాలం ఉండే దీవెన కావాలా? శాశ్వతంగా ఉండే దీవెన కావాలా? ఒకవేళ శాశ్వతమైన కృపైనా, జీవమైనా, క్షేమమైనా, సమృద్ధి అయినా, శాశ్వతంగా ఎల్లకాలం నీకు ఉండాలి అనుకుంటే ఆయన ఇప్పుడు నిన్ను తొంగి చూస్తా ఉన్నాడు. నేను వివేకం కలిగిన వాడుగా బ్రతకాలి అనే ఆలోచన కలగాలిగా, నా దేవుని సందులో నేను నమ్మకస్తుడిగా ఉండాలన్న ఆలోచన కలగాలిగా, ఎన్ని పరిస్థితులు వికటించినా, పరిస్థితులు చేజారిపోయినా, అదిగా బలిపీఠం దగ్గర మోకరిస్తాను. రాజు శాసనం చేశాడా? ప్రభుత్వం శాసనం చేసిందా? నేను మోకరిస్తాను, తడిసిపోయే బలిపీఠం దగ్గర నేను మోకరిస్తాను అని రోషం కలిగిన ప్రార్థనాపరుడుగా నీవు కనబడాలిగా. అలాంటి అనుభవానికి నీవు రాగలిగితే ఈరోజు నీకును నీ కుటుంబానికి శాశ్వతమైన దీవెనలు కలుగునగాక, శాశ్వతమైన కృప నీకు కలుగునగాక, శాశ్వతమైన జీవము క్షేమము నీకు కలుగునగాక. మరి ఈ రోజున ఆయన తొంగి చూస్తున్నాడుగా, ఏ సమాధానం చెబుతా? మోకరించండి. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన గొప్ప కార్యాల కొరకు వందనాలయ, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఎంత నమ్మదగిన దేవుడవు, ఎంత చాలిన దేవుడు, ఎంత సరిపోయిన దేవుడవయ్యా. ఇంకా నీవు తొంగి చూస్తూనే ఉన్నావు, నా పరిచయను తొంగి చూస్తున్నావు, నా కుటుంబాన్ని, నా ప్రవర్తనను, నాకు అప్పగించిన బాధ్యతలను నీవు తొంగి చూస్తున్నావు. నన్నే కాదయ్యా, ప్రతి వారిని తొంగి చూస్తుండగా
ప్రతి వారు చేతులెత్తి తప్పిదాలు ఒప్పుకుంటు సరి చేసుకుంటూ ఇక మీదట వివేకం కలిగిన వారిగా కనబడాలయ్యా, నమ్మకస్తుడిగా కనబడాలయ్యా, రోషం కలిగిన వాళ్ళగా ప్రభు కొరకు ప్రయాసపడగలిగిన వాళ్ళు కావాలయ్యా, నీ దగ్గర నీ చిత్తం నెరవేర్చే వ్యక్తులలాగా కనబడాలయ్యా, నీ కను దృష్టిలో మేము అట్లా కనబడాలి ప్రభు. ఆ భక్తిని కృపను దయచేయండి, కుటుంబాల కుటుంబాలుగా దీవించండి, పేరు పేరున వారిని ఆశీర్వదించండి, చేస్తున్న పనిలోనూ మంచి ఆరోగ్యం అన్నిటికంటే కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ నువ్వు కంచి వేసి కాపాడండి, భద్రపరచండి, కృపతో నింపి నీ రాకొడవరకు ఆయత్తపరిచి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు వస్తున్నామండి, న్యూస్వీ రోడ్డు హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 0865624275, మరి ఒక నెంబర్ 9440777772.